నమస్కారం. సీకే న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. గీత దాటితే వేటు తప్పదు, అమల్లో ఉన్న ఎన్నికల కోడ్. రాజకీయ పార్టీల సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి ప్రద్యుమ్న. కనీస వేతనాలు అమలు చేయాలని కలెక్టరేట్ను ముట్టడించిన అంగన్వాడీలు అరెస్ట్. ప్రమాదాల నివారణకు రోడ్డు భద్రతా సూచనలు పాటించండి. రోడ్డు భద్రతా వారోత్సవంలో జిల్లా ఎస్పీ రాజశేఖర్ బాబు. కలెక్టరేట్ ఎదుట అన్నదాత ఆత్మహత్యా యత్నం, ఆసుపత్రికి తరలింపు. వార్తల వివరాలు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైన కారణంగా జిల్లాలో ఎన్నికల నియమావళి ఖచ్చితంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రెస్ ప్రద్యుమ్న పేర్కొన్నారు. సోమవారం స్థానిక జిల్లా సచివాలయంలో జిల్లా కలెక్టర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి ఎన్నికల సంఘం షెడ్యూల్ ఈ నెల 21వ తేదీ శనివారం విడుదల చేసినందున జిల్లా వ్యాప్తంగా ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిందని తెలిపారు. ఈ నెల 26వ తేదీ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలవుతుందని, దీనితో నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుందని తెలిపారు. మే 3వ తేదీ నామినేషన్ల స్వీకరణకు తుదిగడువని, మే 4వ తేదీ నామినేషన్ల పరిశీలన ఉంటుందని, మే 7వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుందన్నారు. మే 21వ తేదీ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ జరుగుతుందని, ఈ పోలింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4 గంటలకు ముగుస్తుందన్నారు. మే 24వ తేదీ ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. జిల్లాలో ఎన్నికల నియమావళి మే 29వ తేదీ వరకు అమల్లో ఉంటుందని తెలిపారు. ఈ ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా జాయింట్ కలెక్టర్ గిరీష ఉంటారన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి ఏర్పాట్లన్నీ మొదలైందని తెలిపారు. ఎన్నికల నియమావళి కాపీని అందరికీ అందజేయడం జరిగిందన్నారు. ఈ ఎన్నికకు సంబంధించి రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఏదైనా సందేహాలు ఉంటే తెలియజేయవచ్చునన్నారు. జిల్లాలో ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున బ్యానర్లు, కటౌట్లు, హోర్డింగ్లు ఎక్కడా ఉండకూడదని మున్సిపల్ కమిషనర్లను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. టీటీడీ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారానికి సంబంధించి, ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి షెడ్యూల్ కన్నా ముందే జీవో ఇచ్చినందున ఎన్నికల నియమావళిలోనికి రాదని, ప్రమాణ స్వీకారాన్ని యథావిధిగా చేసుకోవచ్చునని ఈ విషయం టీటీడీ ఈవోకి తెలిపినట్లు జిల్లా ఎన్నికల అధికారి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ 2 చంద్రమౌళి, డిఆర్ఓ గంగాధర గౌడ్, ఇన్ఛార్జ్ సీఈఓ రవికుమార్, మున్సిపల్ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం, వివిధ మున్సిపాలిటీల కమిషనర్లు, ఎమ్మెల్సీ రాజసింహులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులైన చిత్తూరు నగర ఐఎన్సీ ప్రెసిడెంట్ టిక్కీ రాయన్, బీజేపీ జిల్లా సెక్రటరీ జగదీశ్వర్ నాయుడు, వైఎస్ఆర్సీపీ ప్రతినిధి, సిపిఎం జిల్లా సెక్రటరీ చల్లా వెంకటయ్య పాల్గొన్నారు. షెడ్యూల్ కమ్యూనికేట్ అయింది ఫర్ కండక్ట్ ఆఫ్ బై ఎలక్షన్ టు ది ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఫ్రమ్ చిత్తూరు లోకల్ అథారిటీస్ కాన్స్టిట్యూయెన్సీ. దీంట్లో వాడు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్ మేము 26/4 2018 నాడు ఇస్తాము. నోటిఫికేషన్ ఇచ్చినాక నామినేషన్స్ ప్రక్రియకి లాస్ట్ డేటు 3/5/2018. దాని తర్వాత 4/5/2018 నాడు నామినేషన్స్ పూర్తి చేయడం జరుగుతుంది. నామినేషన్స్ చేసినటువంటి నామినేషన్స్ ఏమైనా విత్డ్రాల్ ఉంటే దానికి విత్డ్రాల్కి లాస్ట్ డేటు 7/5/2018. దాని తర్వాత డేట్ ఆఫ్ పోల్ 21/5/2018. అవర్స్ ఆఫ్ పోల్ టైమింగ్స్ అండ్ కౌంటింగ్ 24/5/2018. ఎలక్షన్ అధికారికంగా పూర్తి అయ్యేది 29/5/2018. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు అధికమైంది. అతివేగం, నిర్లక్ష్యం కారణంగా సగటున రోజుకి 5 నుంచి 10 మంది మృత్యువాత పడుతున్నారు. ఈ పోకడకు చరమగీతం పాడాలంటే రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా వాహన చోదకులు పాటించాలని జిల్లా ఎస్పీ రాజశేఖర్ బాబు పిలుపునిచ్చారు.
సోమవారం ఆర్టీసీ 2 డిపో ఆవరణంలో ఏర్పాటు చేసిన 29వ రహదారి భద్రతా వారోత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రహదారి భద్రతా నియమావళికి అనుగుణంగా వాహనాలు నడపాలని జిల్లా ఎస్పీ రాజశేఖర్ బాబు పిలుపునిచ్చారు. సోమవారం ఆర్టీసీ 2 డిపో ఆవరణంలో ఏర్పాటు చేసిన 29వ రహదారి భద్రతా వారోత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వేగ నిరోధకం పాటించకపోవడంతోనే జిల్లాలో ప్రమాదాలు అధికమవుతోందన్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ డ్రైవర్లు వేగాన్ని తగ్గించి ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానం చేర్చాలన్నారు. అలాగే మద్యం సేవించి సెల్ఫోన్ మాట్లాడుతూ బస్సులు నడిపే డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ఆర్టీసీ ప్రాంతీయ సంచాలకులు చెంగల్రెడ్డి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరగకుండా సురక్షితంగా ప్రయాణికులను గమ్యస్థానం చేర్చే డ్రైవర్లకు ప్రత్యేక పారితోషికం అందజేస్తామన్నారు. రవాణా ట్రాఫిక్ అధికారులు రోడ్డు భద్రతా నియమాలను డ్రైవర్లకు వివరించారు. ఈ కార్యక్రమంలో డీటీసీ ప్రతాప్, డిప్యూటీ సిటీఎం రాము, ఆర్టీసీ 2 డిపో మేనేజర్ కిరణ్, సిఐలు అమర్నాథ్ రెడ్డి, అల్తాఫ్, భాస్కర్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్ కావచ్చు, డ్రైవర్ కావచ్చు, మన తప్పు లేకపోయినా కూడా అటువైపు వ్యక్తికి సంబంధించిన మానసిక స్థితి కావచ్చు, మనకు సంబంధించిన మానసిక స్థితి కావచ్చు, యాక్సిడెంట్ అంటాం అంటే ఖచ్చితంగా మనము మనిషిని చంపాలని చెప్పేసి చంపం. మరి ఇటువంటి యాక్సిడెంట్స్ తగ్గించాలంటే ఒక బహుముఖ వ్యూహంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉందని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఈ రోడ్ సేఫ్టీలో మనం ముందుకు వెళ్ళాలా, ఈ యొక్క రోడ్ యాక్సిడెంట్స్లో ఉన్న ప్రమాదాలు తగ్గించాలని చెప్పేసి ఒక మహాయజ్ఞం చేసింది. మామూలుగా ప్రతి సంవత్సరం రాష్ట్రంలో దాదాపు 8,500 మంది మృత్యువాత పడుతున్నారు రోడ్ యాక్సిడెంట్స్లో. ఒక చిత్తూరు జిల్లాలో అంటే చిత్తూరు పోలీస్ జిల్లా మరియు తిరుపతి అర్బన్ జిల్లా పోలీస్ జిల్లా రెండింటిని కలుపుకొని ప్రతి సంవత్సరం దాదాపు 1,000 మంది చనిపోతారు. కడుపు కరుక్కుపోయే అంశం ఇది. 1,000 మంది ప్రమాద బారిన పడి చనిపోతారంటే నిజంగా మనం ఒక నాగరిక సమాజంలో ఉన్నామా అన్న ఆలోచన కలుగుతుంది. మన భారతదేశంలో జరిగిన ప్రమాదాలు తీసుకుంటే 500,000 యాక్సిడెంట్ ప్రమాద రోడ్డు ప్రమాదాలు అంటే దాంతో 1,46,000 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అలాగే 2016లో 480,000 రోడ్డు ప్రమాదాలు జరిగితే దానిలో 1,50,000 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగిపోయింది. కానీ 2017లో 1,40,000 మంది రోడ్డు ప్రమాదాలను బారిన పడి ప్రాణాలను కోల్పోవడం జరిగింది. అంటే ఒక సంవత్సరానికి సుమారుగా 150,000 మంది ప్రతి సంవత్సరం ఈ రోడ్డు ప్రమాదాల వల్ల వారి అమూల్యమైనటువంటి జీవితాలను కోల్పోవాల్సి వస్తుంది. మన భారతదేశం ఎవరైనా రోజుకి 1,300 ప్రమాదాలు జరుగుతూ దేశం మొత్తం మీద దాదాపు 410 మంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతుందండి. అలాగే మన చిత్తూరు జిల్లాలో తీసుకుంటే 2017లో 1,600 ప్రమాదాలు జరిగి దానిలో 862 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది, 2,000 మంది క్షతగాత్రులు కావడం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదాల వల్ల ఎంతమంది రోజు ప్రతి సంవత్సరం అనేక లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దేవుడు ఇచ్చినటువంటి మన విలువైన ప్రాణాన్ని అమూల్యమైనటువంటి ప్రాణాలు కోల్పోతున్నారు. అపరిష్కృతంగా ఉన్న తమ అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించిన అంగన్వాడీ వర్కర్స్ను పోలీసులు అరెస్ట్ చేశారు. న్యాయమైన తమ కోరికలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. కనీస వేతనాలు ఇవ్వకుండా బయోమెట్రిక్ పేరుతో అంగన్వాడీ వర్కర్లను ప్రభుత్వం వేధిస్తోందని ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వాణిశ్రీ ఆరోపించారు. సోమవారం అంగన్వాడీ వర్కర్లు జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అదనపు పనులు కల్పిస్తూ అంగన్వాడీ కేంద్రాలను నిర్వీర్యం చేస్తున్నారని అన్నారు. కనీస వేతనాలు అమలు చేయాలని కోరారు. బయోమెట్రిక్ విధానంతో గర్భవతులు, బాలింతలు కిలోమీటర్ల కొద్దీ వెళ్లి బయోమెట్రిక్ వేయాల్సి వస్తుందని అన్నారు. ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్ల సమస్యలను దృష్టిలో ఉంచుకొని బయోమెట్రిక్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం నిరసన వ్యక్తం చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలను, సిఐటియు నాయకులను పోలీసులు అరెస్టు చేసి వ్యక్తిగత పూచికత్తుపై విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు చల్లా వెంకటయ్య, చైతన్య, గంగరాజు, సృజన, శాంతి, ప్రమీల తదితరులు పాల్గొన్నారు.
ఆధ్వర్యంలో మన పీడీ ఆఫీసులో ముట్టడి అనేటువంటిది చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 3 రోజులుగా రిలే నిరాహార దీక్షలు అనేటువంటిది చేపట్టడం జరిగింది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందిస్తుందా అంటే ఇప్పటి వరకు కూడా స్పందించనే లేదు. కాబట్టి ఇప్పటికైనా మా ప్రధానమైన డిమాండ్స్ను పరిష్కరించవలసిందిగా కోరుతున్నాం. బయోమెట్రిక్ అయితే మేము వ్యతిరేకం కాదు. కనీస వేతనాలు అమలు చేసి మాకు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయండి. కనీస వేతనం ఇవ్వకుండానే బయోమెట్రిక్ని ఎందుకు ఇస్తారు అనేది అర్థం కాలేదు. అదేవిధంగా ఈ కొద్ది మధ్యలో మినీ వర్కర్ని తీసుకున్నారు. వాళ్ళకి కూడా ఆయాతో సమానంగా వేతనాలు అయితే ఇస్తున్నారు, కానీ మీ వర్కర్తో సమానంగా పనిచేయ ఇస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అదేవిధంగా అధికారులు అనేక రకాల ఒత్తిళ్లకు గురి చేస్తున్నారు, అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నారు. బిఎల్ఓ పనులని, స్మార్ట్ విలేజ్ సర్వేలని, ఓడిఎఫ్లో పని చేయడానికి అనేక రకాలుగా మన యొక్క అంగన్వాడీ కార్యకర్తలను వినియోగించుకుంటున్నారు. ఈ విధంగా వినియోగించుకోవడంలో అంగన్వాడీ సెంటర్ నిర్వీర్యం అయిపోతా ఉంది. రోడ్డు భద్రత జీవితానికి భరోసాగా ఉంటుందని జిల్లా కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న పిలుపునిచ్చారు. ఈ నెల 23 నుంచి 30వ తేదీ వరకు 29వ రహదారి భద్రతా వారోత్సవాలు జిల్లాలోని రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా చిత్తూరులో సోమవారం స్థానిక అంబేద్కర్ భవన్లో 29వ రహదారి రోడ్డు భద్రతా వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు అవగాహన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రద్యుమ్న మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించి ప్రమాదాలకు దూరంగా ఉండాలని సూచించారు. చిత్తూరు జిల్లాను ప్రమాదరహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నో హెల్మెట్ నో పెట్రోల్ అనే కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చామని వివరించారు. విద్యార్థి దశ నుండి రోడ్డు నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. జిల్లా ఎస్పీ రాజశేఖర్ బాబు మాట్లాడుతూ అతి జాగ్రత్తగా వాహనాలు నడపడం వలన విలువైన ప్రాణాలను కోల్పోతున్నారని చెప్పారు. ఒకరు ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబం అంతా ఎంతో నష్టపోతుందన్నారు. జిల్లాలో హెల్మెట్ వాడకంపై ఒక ఉద్యమంలా ప్రజల్లో అవగాహన కల్పించి చైతన్యం తీసుకొచ్చామన్నారు. పోలీసు రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత వారోత్సవాలను విజయవంతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ ఉప కమిషనర్ సిహెచ్ ప్రతాప్, ఎంవీఐ రవీంద్ర కుమార్, నరసింహులు, విశ్వనాథ్ రెడ్డి పాల్గొన్నారు. అందరూ ఆ యుద్ధం మాకు ఆ శక్తి ఉంటుంది, ఆ ఉత్సాహం ఉంటుంది. ఆ ఉత్సాహం మీరు ప్లే గ్రౌండ్ లో చూపించాలా లేదా క్లాస్ రూమ్ లో చూపించాలా, ఈ బండి తోలేటప్పుడు చూపిస్తే కష్టం. సో చాలా ఫస్ట్ టైం బండి ఉన్నప్పుడు నేను చాలాసార్లు చూస్తూ ఉన్నాను ఈ హైవేలో ఈ సిక్సాక్ ఎంటర్ ఇవన్నీ చేస్తూ ఉంటాను. మరి విద్యార్థుల్లో వాళ్ళకి ఒక ఎనర్జీ ఉంటుంది, కానీ ఇంట్లో మీకోసం ఎవరో ఒకరు వెయిట్ చేస్తున్నారు. మీ తల్లి వెయిట్ చేస్తామండి, మీ తండ్రి వెయిట్ చేస్తున్నాను, మీ బ్రదర్స్, మీ సిస్టర్స్, మీ ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఆలోచించాల. అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు హెల్మెట్ కంపల్సరీ ఉంది, దయచేసి మీరు హెల్మెట్ ధరించండి. అంటే అది స్టైల్ కూడా, స్టైలిష్ హెల్మెట్స్ చాలా ఉన్నాయి, చాలా స్టైలిష్గా కనిపించే హెల్మెట్స్ చాలా ఉన్నాయి. సినిమాలో కూడా మీరు హీరో చూస్తూ ఉండవచ్చు, మంచి మంచి హెల్మెట్ మీకు స్టైల్. హెల్మెట్ వేసుకుంటే ఆ స్టైల్ కూడా ఉంది అనిపిస్తే స్టైలిష్ హెల్మెట్ వేసుకోండి, ఎవరు కాదంటారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో అవకాశాలను వెతుకోవడం కాదు, అవకాశాలను సృష్టించగల సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని, అతి జాగ్రత్తగా గమనిస్తూ ప్రతి క్షణాన్ని సంపదగా మార్చుకోవాలని పుత్తూరు సిద్ధార్థ విద్యాసంస్థల అధినేత డాక్టర్ అశోకరాజు ప్రబోధించారు. ఆయన సోమవారం జరిగిన విజయం డిగ్రీ అండ్ పీజీ కళాశాల 15వ వార్షికోత్సవ సభలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విశిష్ట అతిథి ప్రాసమని మాట్లాడుతూ విద్యార్థులు విలువలు, తల్లిదండ్రులు మరియు గురువుల ప్రాముఖ్యత గురించి ప్రాసలతో వివరిస్తూ విద్యార్థులను ఉర్రూతలూగించారు. ఆయన ఉద్వేగంగా మాటలను సహజంగా అల్లుతూ విద్యార్థుల ఉత్ప్రేరణను పొందేటట్లుగా చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ వెంకటేశ్వర దూర విద్య ఉప సంచాలకులు డాక్టర్ భూపతి నాయుడు మాట్లాడుతూ, విజయం కళాశాల యూనివర్సిటీ పరిధిలో ఒక ప్రముఖమైన స్థానాన్ని ఆక్రమించిందని, ఈ దిగ్విజయం మేనేజ్మెంట్, అధ్యాపకులు మరియు విద్యార్థుల కృషితో జరిగిందన్నారు. మరొక విశిష్ట అతిథి నెక్ రమేష్ ప్రసంగిస్తూ, గ్రామీణ విద్యార్థులు విజయంలో సాధిస్తున్న విజయాలను శ్లాఘించారు. కళాశాల అధినేత డాక్టర్ ఎం తేజమూర్తి మాట్లాడుతూ, విజయంకు దక్కిన ఈ ఉన్నత స్థానంకు కారణమైన ప్రతి ఒక్కరిని అభినందిస్తూ, ఈ సంవత్సరం నుండి విజయం విజయ దీపిక అను త్రైమాసిక పత్రికను ప్రారంభించి విద్యార్థులలో ఉన్న సృజనాత్మకతను వెలికితీసే ప్రయత్నానికి శ్రీకారం చుట్టడంతో పాటు, ఇంజనీరింగ్ డిగ్రీ ఎంబీఏ ఎంసీఏ చదివి కేవలం నైపుణ్యాలు లేకుండా ఉద్యోగం సంపాదించలేని వారికి ఈ సంవత్సరం మే నుండి 30 రోజుల శిక్షణ పూర్తిగా ఉచితంగా ఇస్తామన్నారు. ఈ 30 రోజుల కార్యక్రమం ప్రతి నెలా జరుగుతుందన్నారు. ఈ వార్షికోత్సవంలో అధ్యాపకులు విద్యార్థులు చురుగ్గా పాల్గొన్నారు. చదువు దగ్గర ఇప్పుడు తేజమూర్తి పెట్టడు పేరం, చదువుకోకపోవటం మహాఘోరం, నేటి తరం చేయకూడదు ఆ నేరం, చూపించాను చదువులో సారం, సంపాదించండి ఆహారం, అది చదువుల వ్యవహారం, పెద్దలు సమస్యలు చేశారు పరిష్కారం, అందుకే ఆహ్వానాన్ని చేయలేదు తిరస్కారం, ఆహ్వానించిన మీకు నమస్కారం. టీ అందుకే టీ అంటే 10 మందితో ప్రారంభించాడు. 10 మందితో పెట్టిన ఒక స్కూలు ఈ రోజున అద్భుతమైన రోలు, 15 ఏళ్ళు తిరిగిపోయిన రీలు ఎలా నిర్వహించామని నేనవుతున్న ఫీలు. ఇక్కడ చేరితే బిడ్డకాడు ఫెయిలు, అది విజయం ఒక స్టైలు. కారణం మీరు చదువులో చూపించారు డ్రిల్లు, బిడ్డలు మాట్లాడుతుంటే మాకు ఒక థ్రిల్లు, అది మీలో ఉన్న స్కిల్లు, దీన్ని పాటించకపోతే మీ బ్రతుకు నిల్లు. జిల్లా మేజిస్ట్రేట్, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 1972 నుంచి 1989 సంవత్సరం వరకు సుమారు 18 సంవత్సరాల నుంచి చిత్తూరు జిల్లా నందు వివిధ ప్రాంతాల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న 607 నాటు తుపాకాలను కోర్టు వారి తీర్పు అనంతరం ఈరోజు ధ్వంసం చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ రాజశేఖర్ బాబు తెలిపారు. శిథిలమై ఎందుకు పనికిరాని 607 నాటు తుపాకులను సోమవారం నూతన జిల్లా పోలీస్ కార్యాలయం నందు రోడ్డు రోలర్ ద్వారా త్రొక్కించి ధ్వంసం చేశారు. ఈ కార్యక్రమంలో అనంతపురం రేంజ్ డీఐజీ జే ప్రభాకర్ రావు, చిత్తూరు జిల్లా ఎస్పీ రాజశేఖర్ బాబు, ఆర్డీఓ కోదండరామరెడ్డి ఉన్నారు. స్థానిక లాలు గార్డెన్లోని ముస్లిం మైనారిటీకి చెందిన బాబు చిత్తూరు ప్రజా నాయకులు సీకే బాబు అనుచరుడు. ఇతను మరణించిన విషయం తెలిసిన వెంటనే చిత్తూరు మాస్ లీడర్ సీకే బాబు పార్థివ దేహానికి నివాళులు అర్పించి వారి కుటుంబానికి సానుభూతి తెలిపారు. తన అభిమానుల కష్టాలు తనవంటూ ముందుకు వచ్చే ప్రజా నాయకులు సీకే బాబు. ఈ నేపథ్యంలో తన అభిమాని అనుచరుడు లాలు గార్డెన్ బాబు మృతి చెందడంతో సీకే బాబు చలించిపోయారు. బాబు పార్థివ దేహానికి నివాళులర్పించి సానుభూతి ప్రకటించారు. అర్హత గల వారికి ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు 13 జిల్లాల్లో ధర్నాలకు పిలుపునిచ్చారు. అందులో భాగంగా చిత్తూరు నగరంలోని రెవెన్యూ డివిజన్ కార్యాలయం ముందు సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ధర్నాకు సిపిఐ నగర కార్యదర్శి విసి గోపినాథ్, కె మణి నాయకత్వం వహించారు. ధర్నాకు ముఖ్య అతిథిగా విచ్చేసిన సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్ నాగరాజన్ మాట్లాడుతూ, చిత్తూరు నగరంలోని 50 డివిజన్లలో ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం క్రిస్టియన్లకు సొంత ఇండ్లు లేక వాడుగలు చెల్లించలేక కూలీనాలి చేసి వచ్చిన సంపాదనతో కుటుంబాన్ని పోషించలేక పిల్లలను చదివించుకోలేక జబ్బులు వస్తే డాక్టర్ల దగ్గర చికిత్స చేయించుకోలేక చాలీ చాలని సంపాదనతో కుటుంబాన్ని పోషించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకు అందకుండా రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు అధికారులు లొంగి అర్హులైన వారికి అన్యాయం చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. సిపిఐ నగర కార్యదర్శి విసి గోపినాథ్, సహాయ కార్యదర్శి ఎం విజయ్ కుమార్ మాట్లాడుతూ, ఇండ్ల స్థలాలు లేని వారికి ఇవ్వకుండా ఉన్నవారికే రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, జన్మభూమి కమిటీ వారు సిఫార్సు చేస్తూ అర్హులైన వారికి తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం వారు ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. ఆర్డీఓ పరిశీలించి అర్హులైన వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ధర్నాలో సిపిఐ నాయకులు కె మణి, బి ఆర్ముగం రెడ్డి, హెచ్ బాలాజీరావు, ఎన్ ఉమాపతి, కె విజయగౌరి, ఏ జమిలాబి, వినాయగం, మునీర్ పాల్గొన్నారు.
తన భూమికి పట్టా ఇవ్వాలని నాలుగేళ్లుగా మండలం, రెవెన్యూ, జిల్లా కలెక్టర్ కార్యాలయాల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగినా అధికారులు కనికరం చూపలేదనే ఆవేదనతో ఓ రైతు విషం తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. సకాలంలో స్పందించిన పోలీసులు బాధిత రైతును చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందించారు. ప్రజావాణి కార్యక్రమంలో తమ సమస్యలు పరిష్కారం అవుతాయని జిల్లా నలుమూల నుంచి వస్తున్న ప్రజలకు నిరాశ మిగులుతోంది. అధికారుల తీరుపై విసిగి వేశారి ఓ రైతు సాక్షాత్తు చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజావాణిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రెవెన్యూ యంత్రాంగం నాలుగేళ్లుగా తన సమస్య పరిష్కరించలేదని ఆవేదనతో తను చాలించాలని నిర్ణయించుకుని విషం తాగి ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. బాధితుడి కథనం మేరకు రామచంద్రాపురం మండలం వేపకుప్పంకు చెందిన రైతు కుప్పారెడ్డికి 4.5 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని నమ్ముకొని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన బడా భూస్వామి అక్రమంగా రెవెన్యూ అధికారులకు మామూలు ఇచ్చి పట్టా చేయించుకున్నాడు. ఈ పరిస్థితులలో తను అనుభవిస్తున్న భూమికి ఇతరులకు పట్టా ఇచ్చారని, తనకు న్యాయం చేయాలని పలుమార్లు అధికారులను కోరాడు. రామచంద్రాపురం తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసినా పట్టించుకోలేదు. ప్రజావాణిలో సాక్షాత్తు కలెక్టర్కు విన్నవించినా న్యాయం జరగలేదు. సోమవారం జరిగిన ప్రజావాణిలో విన్నవించడానికి వచ్చిన రైతు కుప్పారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోనికి వెళ్లే ప్రధాన ద్వారం ముందు విషం తాగి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. పరిస్థితి విషమించడంతో అక్కడున్న వారు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నగరి మున్సిపాలిటీ పరిధిలో ప్రజలు వివిధ రకాల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, ఈ విషయంపై నగరి మున్సిపల్ కమిషనర్కు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని నగరి మున్సిపాలిటీ 1వ వార్డు కౌన్సిలర్ రామానుజ చలపతి ఆరోపించారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట వినూత్న ధర్నా నిర్వహించిన ఆయన చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్నకు వినతి పత్రం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారి విస్తరణలో అనేక మంది పేద ప్రజలు తమ ఇళ్ల స్థలాలు కోల్పోయారని, వారికి ప్రభుత్వం తరపున అందించే నష్టపరిహారం వెంటనే అందజేయాలన్నారు. అలాగే సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచి నీటి ఎద్దడి లేకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన కలెక్టర్కు విన్నవించారు. అక్కడ ఉన్న అధికారులకు చిత్తశుద్ధి లేదు. 2004 నుంచి ఎంతమంది అధికారులకు మొరబెట్టుకున్నా, చివరకు అనేక సార్లు కలెక్టరేట్కు వచ్చినా సమస్యలు అయితే ఇంతవరకు పరిష్కారం కాలేదు. కలెక్టర్లు అయితే మారారు, కానీ మా సమస్యలు పట్టించుకున్న నాదురైతే ఒక్కడంటే ఒక్కడు కూడా లేదు. తాగునీరు, కాలువలు, వీధి లైట్లు, తర్వాత మరుగుదొడ్లు, శ్మశానం వంటి ప్రాథమిక వసతులు ఏర్పాటు చేయవలసిన మున్సిపల్ కమిషనర్ కానివ్వండి, నగరి తహసీల్దార్ కార్యాలయం వారు కూడా పేద వాళ్ళు ఇండ్లు కట్టుకోవడానికి, ఎన్టీఆర్ ఇండ్లు కట్టుకోవడానికి ఇంటి స్థలం కానీ ఇంటి పట్టాలు ఇవ్వకుండా కుంటి సాకులు లెక్క పెడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు పరిచిన, ప్రజా సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిన చంద్రబాబు నాయుడు గారికి పేరు రాకూడదన్న ఒక నెపంతో మా నగరిలో అధికారులు కుట్రపూరిత చర్యలు పూనుకుంటున్నారు. కలెక్టర్ గారు దయచేసి నగరి తహసీల్దార్ మీద, నగరి మున్సిపల్ కమిషనర్ మీద దయచేసి ఒక ఎంక్వైరీ వేయండి. వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. విద్యాసుధ డిగ్రీ మరియు పీజీ కళాశాల నందు నిర్వహించిన, కోటక్ మహేంద్ర బ్యాంక్ నిర్వహించిన క్యాంపస్ సెలక్షన్ నందు 26 మంది విద్యార్థులు అసిస్టెంట్ మేనేజర్లుగా ఎంపికయ్యారని చైర్మన్ వి రాధాకృష్ణమూర్తి తెలిపారు. వీరికి 2.5 లక్షల రూపాయలు వార్షిక ఆదాయం నిర్ణయించారు. ఎంపికైన విద్యార్థులకు బ్యాంకు ప్రతినిధులు ఆఫర్ లెటర్ అందించారు. విజ్ఞానసుధ కళాశాలలో డిగ్రీ సిలబస్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, గ్రూప్ డిస్కషన్స్, మాక్ ఇంటర్వ్యూస్, ఆన్లైన్ ఎగ్జామ్స్ నిర్వహించడం వలన మంచి ఉద్యోగాలు సాధించగలుగుతారని విద్యార్థులు తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు కళాశాల చైర్మన్ వి రాధాకృష్ణమూర్తి, ప్రిన్సిపాల్ మరియు అధ్యాపక వర్గం అభినందించారు. ప్రజావానికి వినతులు వెల్లువలా వచ్చాయి. ఎండల తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ ఎండలను సైతం లెక్క చేయకుండా ప్రజావానికి ప్రజలు వెల్లువలా తరలి వచ్చారు. తమ సమస్యలను పరిష్కరించాలని, తమను ఆదుకోవాలని ప్రజలు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్నకు మొరపెట్టుకున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి అధిక సంఖ్యలో అర్జీదారులు తరలివచ్చారు. కలెక్టర్కు వినతి చేసేందుకు బారులు తీరారు. దీంతో కలెక్టరేట్ కిటకిటలాడింది. జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న ప్రజల నుండి అర్జీలను స్వీకరించి అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించారు. వెంటనే సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. Okay.
ఆంధ్ర రాష్ట్రానికి వెంటనే ప్రత్యేక హోదా ఇవ్వాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనను తీవ్రతరం చేస్తామని అపస్మ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బి గోపాలకృష్ణమూర్తి, గౌరవ అధ్యక్షుడు ఎస్ఎస్కే రాజా డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం స్థానిక గురునగర్ కాలనీలోని ఆర్కే మోడల్ స్కూల్ ప్రాంగణం నుండి దాదాపు 70కి పైగా పాఠశాలల బస్సులు మరియు స్కూటర్లలో ప్రత్యేక హోదా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అపస్మ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ బి గోపాలకృష్ణమూర్తి మాట్లాడుతూ, విభజన సందర్భంలో హైదరాబాద్ లాంటి అభివృద్ధి చెందిన నగరం కోల్పోవడంతో ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా విపరీతంగా నష్టపోయిందన్నారు. విభజన సందర్భంలో ప్రత్యేక హోదా ఇస్తామని వాగ్దానం చేసి ఆ తర్వాత అంతకన్నా ఎక్కువ లబ్ధి చేకూరే ప్యాకేజీ ప్రకటించామన్నారు. కానీ కాలక్రమేణా హోదా లేదు, ప్రకటించిన ప్యాకేజీ లేదు, ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మొండి చేయి చూపించిందన్నారు. అందువల్లనే ప్రత్యేక హోదా కోసం ఈ పోరాటాలు చేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ఈ కార్యక్రమంలో అపస్మ చిత్తూరు నగర ప్రైవేట్ విద్యాసంస్థల అధిపతులు నాగరాజయ్య, రమేష్, ప్రకాష్, రమణారెడ్డి, మార్కుండనాయుడు, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ లేకపోవడం వల్ల మన ఆంధ్ర రాష్ట్రం విపరీతంగా నష్టపోయింది. ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం మనం ఎంతో ప్రయత్నిస్తున్నాం, అయినా ఆ ప్రత్యేక హోదా ఇవ్వకుండా మన ప్రధానమంత్రి గారు ఆలస్యం చేస్తున్నారు. తప్పనిసరిగా ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలి, ఆంధ్రప్రదేశ్ని ఆదుకోవాలని చెప్పి ప్రైవేటు విద్యాసంస్థల తరఫున అపస్మ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపడుతుంది. అండ్ వీ ద అపస్మ, దట్ ఈస్ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ ఇన్వాల్వింగ్ అవర్ స్టూడెంట్స్ పేరెంట్స్ టీచర్స్, వీఆర్ టేకింగ్ ఏ బస్ ప్రొసెషన్ అండ్ ఇట్స్ ఎ స్ట్రాంగ్ ప్రొసెస్ అండ్ వీ విల్ నాట్ స్టాప్ దిస్ వన్. We will continue our protest and we will see that just ultimately we get the special status announcement. Special package kavachu ledante raiti edanna unte nirudyogulandarki kuda vallaki udyoga avakashalu vache avakasam undi adi raakanda cheyadaniki ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకుంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు వీళ్ళల్లో సమైక్యంగా వీళ్ళు పోరాడితే మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఈ విద్యార్థులు తినమి టీచర్లు అందరం కూడా ఈ వ్యవస్థను బాగుపరచడానికి అందరం ముందుండే వాళ్ళము. భారతీయ జనతా పార్టీలో సుమారు 15 సంవత్సరాలుగా క్రియాశీలకంగా పట్టణ ప్రధాన కార్యదర్శిగా, స్టేట్ కౌన్సిల్ మెంబర్గా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా, జిల్లా ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శిగా అనేక క్రియాశీలక పదవులతో పార్టీకి చేస్తున్న కృషిని గుర్తించి ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా రాష్ట్ర అధ్యక్షులు దారా సాంబయ్య కె రవికుమార్ను నియమించారు. ఈ నియామకానికి కృషి చేసిన జిల్లా అధ్యక్షులు బి చంద్రారెడ్డికి, జిల్లా సంస్థాగత కార్యదర్శి కె వెంకటమునిరాజుకు, జిల్లా ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ నాయుడికి మరియు మజ్దూర్ మోర్చా జిల్లా అధ్యక్షులు అట్లూరి శ్రీనివాసులకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ నాకిచ్చిన ఈ బాధ్యతతో రానున్న కాలంలో పార్టీ అభివృద్ధి కోసం మరింత క్రియాశీలకంగా పనిచేస్తానని రాష్ట్ర ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమితులైన కె రవికుమార్ తెలిపారు. భారతీయ జనతా పార్టీ కె రవికుమార్ను గుర్తించి పార్టీకి చేసిన సేవలకు ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గంలో స్థానం కల్పించినందుకు పట్టణ అధ్యక్షులు మణినాయుడు, పట్టణ ప్రధాన కార్యదర్శి ఎంజి రామభద్ర, పట్టణ కార్యదర్శి ఎస్ మహేష్ మరియు నాయకులు బ్రహ్మానందరెడ్డి, కన్నయ్య తదితరులు హర్షం వెలిబుచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 ఏళ్లు పూర్తి కావస్తున్నా ఇప్పటిదాకా అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయకపోవడం శోచనీయమని సిపిఐ జిల్లా నాయకులు జనమల గురవయ్య నిప్పులు జరిగారు. సోమవారం పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ శ్రీకాళహస్తి పట్టణ తహసీల్దార్ కార్యాలయాన్ని సిపిఐ పార్టీ నేతలు ముట్టడించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ కేవలం తమ కార్యకర్తలకు నాయకులకు విరివిగా భూములు అప్పనంగా అప్పగిస్తున్నారని ఆరోపించారు. మురికివాడల్లో కనీస శ్మశాన వాటిక సైతం లేకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదా అన్నారు. ఈ విషయంపై వెంటనే చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహిస్తామన్నారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని శ్రీకాళహస్తి తహసీల్దార్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు, స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గత 30-40 సంవత్సరాలుగా పెద్ద రైతులు భూసావల దగ్గర నుంచి కొట్లాడి హైకోర్టులో కేసులు గెలుచుకున్నాం. అయినప్పటికీ ఈరోజు పూర్తి స్థాయిలో ఆ యానాదులకు బౌండరీ చూపించి వాళ్ళకి స్థలాలు ఇప్పటి వరకు పూర్తిగా చూపించలేదు. అనేక పర్యాయాలు మనం తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మాజీ క్రికెట్ సెక్షన్ చైర్మన్ చాముండేశ్వరినాథ్, ఎస్విబిసి చైర్మన్ కె రాఘవేంద్రరావులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం స్వామివారికి జరిగిన నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు. రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు అందజేశారు.
ఆలయం వెలుపల రాఘవేంద్రరావు మీడియాతో మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులతో టీటీడీ బోర్డు సభ్యునిగా పనిచేశానన్నారు. ఇప్పుడు ఎస్వీబీసీ చైర్మన్ గా బాధ్యతలను స్వీకరించానని, నా పదవికి పూర్తిగా న్యాయం చేస్తానని రాఘవేంద్రరావు అన్నారు. స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆయన ఆశీస్సులతో అన్నమయ్య తీసే భాగ్యం ఇచ్చాడు. అక్కడి నుంచి ముఖ్యమంత్రి గారు బోర్డు మెంబర్గా అవకాశం ఇచ్చారు. నా సాయశక్తులకు కృషి చేశాను. ఇప్పుడు స్వామి ఆశీస్సులతో ముఖ్యమంత్రి గారు ఈ పదవి అప్పచెప్పారు. ఆ పదవికి పూర్తి న్యాయం చేస్తానని మీకు హామీ ఇస్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గీత దాటితే వేటు తప్పదు. అమల్లో ఉన్న ఎన్నికల కోడ్ రాజకీయ పార్టీల సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి ప్రద్యుమ్న. కనీస వేతనాలు అమలు చేయాలని కలెక్టరేట్ను ముట్టడించిన అంగన్వాడీలు అరెస్ట్. ప్రమాదాల నివారణకు రోడ్డు భద్రతా సూచనలు పాటించండి. రోడ్డు భద్రతా వారోత్సవంలో జిల్లా ఎస్పీ రాజశేఖర్ బాబు. కలెక్టరేట్ ఎదుట అన్నదాత ఆత్మహత్యాయత్నం, ఆసుపత్రికి తరలింపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు ఇదే సమయానికి సీకే న్యూస్లో కలుసుకుంటాం. అందువరకు సెలవు. నమస్కారం.